నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కరకట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది నూతన వ్యాపార సంబంధమైన ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు విదేశీయన సంబంధమైన విషయాలు బాగా కలిసి వస్తాయి విదేశాలలో చదువుకోవటానికి ప్రతిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీటు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం కొలిక్కి వస్తాయి గతంలో జరిగినటువంటి పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు డాక్యుమెంట్స్ విషయంలో విశేషమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు విలువైన వస్తువుల భద్రత విషయంలోనూ మీరు దాచిపెట్టుకున్న డాక్యుమెంట్స్ విషయంలోనూ చాలా భద్రత వహించాలి ముఖ్యమైనటువంటి సెంటిమెంట్ వస్తువులు చేజారిపోయేటువంటి అవకాశం ఉంది కనుక ఈ సూచన చేస్తున్నాను విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా దాని నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి సూచిస్తుంది మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించకూడగా కొంచెం భయంతో భక్తితోటి శ్రద్ధతోటి కార్యక్రమాలు చేసేటైతే తద్వారా మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు ఎవరో ఏదో విషయం చెప్పారని చెప్పని ఆత్మీయుల మీద కోపగించద్దు వాస్తవాలు ఏంటో తెలుసుకొని మీరు ఒక నిర్ణయానికి రండి అనవసరంగా అయిన వాళ్ళని దూరం చేసుకుంటే కావలసినప్పుడు మనుషులు దొరకటం కష్టమవుతుంది అంతేకాకుండా రహస్యమైనటువంటి చర్చలు కానివ్వండి రహస్యమైనటువంటి ప్రయాణాలు కానివ్వండి రహస్యమైనటువంటి వ్యూహాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలో కూడాను మంది మనల్ని గమనిస్తున్నారు మనం చేసే పనిని చూస్తున్నారు అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకొని మీరు కార్యక్రమాలు జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఈ వారం గోచరిస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైన వారం ఇది తప్పకుండా మంచి ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది వంశవృద్ధి కోసం పిల్లల కోసం పాటుపడుతున్న వారికి ఒక శుభవార్త ఈ వారం మీరు వినగలుగుతారు డ్రైవింగ్ విషయంలోనూ అదేవిధంగా ప్రయాణాల విషయంలోనూ కొంచెం జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సహోదర సహోదరి వర్గానికి అవసరమైనటువంటి సహాయాన్ని మీరు చేస్తారు వాళ్ళ యొక్క మేలుగోలి మీరు చేసే పనుల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పెద్దల పట్ల పెద్దల పట్ల వృద్ధుల పట్ల గౌరవం కలిగి వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి విని అవి పూర్తి చేసి వాళ్ళని సంతోషించి వాళ్ళని సంతోషపెట్టి తర్వాత మీ కార్యక్రమాలు చూసుకోవటం అనేది జరుగుతుంది ఏది అయినప్పుడు కూడాను ధర్మబద్ధమైన జీవితానికి మనం అంకితం కావాలి మన మీద ఉన్న నైతిక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా నెరవేర్చాలి అనే అనేటువంటి సంకల్పంతో మీరు నడుచుకుంటారు స్వార్థపరులైన వారికి మీరు చేస్తున్న ప్రతి చర్య కూడాను ఏదో ప్రయోజనం ఆశించి ఏదో ప్రయోజనం ఆశించి చేస్తున్నాడ్రా అని చెప్పి అనిపించే విధంగా ఉంటుంది అలాంటి వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికీ సాక్షి భగవంతుడే ఉన్నాడు మీ అంతరాత్మ ఉంది కనుక ఇంకోటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కష్టంలో ఉన్నటువంటి స్నేహితుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు విదేశాల్లో ఉన్న వాళ్ళ దగ్గర మీ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు మీద ఇక్కడ ఆస్తులు కొని వాటిని రెట్టింపు చేస్తారు వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుంది మీరు మోసం చేయలేదు అనేటువంటి ఒక భావం అందరిలో నెలకొంటుంది మీ యొక్క గుడ్విల్ పెరుగుతుంది అయితే తృతీయ స్థానంలో ఉన్న గురుగ్రహం కారణం చేత అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రతి పనికి కూడాను ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది నమ్మినటువంటి వ్యక్తులు ఎవరో నమ్మాల్సిన వ్యక్తులు ఎవరో నమ్మకూడన వ్యక్తులు ఎవరో తెలుసుకోలేనటువంటి అయోమయ పరిస్థితి నెలకొంటుంది ఎవరిని నమ్మినా కానీ ఏదో ఒక లోపం ఏదో ఒక నష్టం సరే వాళ్ళని పక్కన పెట్టి ఇంకోళ్ళకి అప్పచేబుద్దామా వీళ్ళ ద్వారా మరింత నష్టం ఏం చేయాలని చెప్పి ఆలోచించి సన్నిహితులైన వాళ్ళకి ఈ కొన్ని బాధ్యతలు అప్పగించి వాటిని మనం పర్యవేక్షించాలి అని చెప్పని నిర్ణయాలు తీసుకుంటారు వివాహాది శుభకార్యాల సంబంధ విషయాలు కూడాను ఈ వారం సానుకూలపడతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు మనోధైర్యం కలిగి ఉండండి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీ ఇష్టమైనటువంటి దేవుడికి కానీ దేవతకు కానీ మా మహాతీర్థడితోటి సిద్ధగంధతో అభిషేకం చేయండి అదేవిధంగా సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం సుమంగళి పసుపుని పూజ గదిలో ఉపయోగించడం మీరు కూడా వాడుకోవటం చెప్పదగినటువంటి సూచన విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి జ్ఞానచూర్ణాన్ని సేవించాలి ఇందువల్ల జ్ఞాపక పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది మానసికమైనటువంటి ఒక ధైర్యం అనేది కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు లక్ష్మీ చందనాన్ని ఆరావళి కుంకుమని రెండింటినీ కూడాను ఉపయోగించి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ లక్ష్మీ లక్ష్మీసంద్రము ఈ ఆరావళి కుక్కుమ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి సంతృప్తిని కలిగించేవి సంతోషపరిచేవి అందుకని దేవతా ప్రీతికరమైనటువంటి వస్తువులతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అంతేకాకుండా మీరు ఏదైనా సంకల్పించినప్పుడు ఆ సంకల్పించిన కార్యక్రమం ఏదైతే ఉందో మీ ఇష్టదైవం దగ్గర కానీ మీ ఇలవైల్పు దగ్గర కానీ మొక్కుబడిగా కట్టండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి పనులు చక్కగా పూర్తవుతాయి ఈ కర్కాటక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది